నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టికి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేస్తాయి అట, వేసేయ్ నువ్వు వేసేయ్. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్. ఇప్పుడు ఫిల్మీ మూజీ మెర్చెండైజ్ లో మీకు నచ్చిన డైలాగ్స్ మాత్రమే కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూల్ డిజైన్స్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. మన మినీ హైస్ట్ టీ షర్ట్ ఇప్పుడు 50% ఆఫ్ లో ఉంది. ఫెంటాస్టిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీతో పాటు ఎవరు ఎన్నిసార్లు ఉతికినా రంగు మారదు, డిజైన్ జరగదు. ఆర్డర్ చేసిన 1 వీక్ లోనే మీ దగ్గరకు వచ్చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, నచ్చిన కలర్ ని కార్ట్ లో వేసి చెక్అవుట్ చేసేయండి. అలాగేనమ్మా, అలాగే అలాగే, జాగ్రత్తగా వచ్చేయండి. ఏమి ఎంతవరకు వచ్చారంట? కాంప్లెక్స్ దగ్గర ఇప్పుడే దిగారంట అండి, ఆటో ఎక్కారంట. అమ్మయ్యా, మాలుడికాకు అసలే పట్టింపులు ఎక్కువ. ఆ పట్టింపులతోనే గత 3 సంవత్సరాలుగా పండక్కి రాలేదు. ఆ శ్రీనివాసుడే కరుణించాడు. శ్రీనివాస నువ్వు ఉన్నావయ్యా, లోపలికి రా అమ్మా, రండి అల్లుడు గారు. ముందు నన్ను ఎందుకు పెళ్ళలేదు? మీ అమ్మాయి కాబట్టి దాన్ని ముందు రమ్మన్నారు, నేను బయట కాబట్టే కదా దాని తర్వాత నన్ను పిలిచారు. అయ్యయ్యో అలా కాదు అల్లుడు గారు, మా అమ్మాయి ఇటువైపు కూర్చుంది కదా అని ముందు అమ్మాయిని పిలిచాను. ఈసారి వచ్చేటప్పుడు మీరు ఇటువైపు కూర్చోండి అల్లుడు గారు, ముందు మిమ్మల్ని పిలుస్తాను. అంటే ఏంటి మీ ఉద్దేశం, ఇప్పుడు నన్ను నిలిపమంటున్నారా? అలా కాదు అల్లుడు గారు. ఇంకేం మాట్లాడకండి, నేను వెళ్ళిపోతాను. బాబు ఆటో వెనక తిప్పు. ఏమే, నా బ్యాగ్ ఎక్కడ ఉంది? ఆటోలోనే ఉందండి. వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా. ఇదిగో బాబు నువ్వు ఆటో వెనక తిప్పి చెప్తాను. అయ్యో బాబోయ్ అల్లుడు గారు, తప్పు అయిపోయిందండి. తప్పు ఇప్పుడు అవడం ఏంటి, ఇందాకే అయిపోయింది. ఇందాకలా తప్పు అయిపోయింది, ఇప్పుడు తప్పు అయిపోయింది అల్లుడు గారు, దయచేసి లోపలికి రండి. సరే సరే, మరీ ఇంతలో కాలు పట్టుకున్నారు కాబట్టి లోపలికి వస్తాను. నేనెక్కడ పట్టుకున్నానండి మీ కాళ్ళు? అంటే కన్యాదానం అప్పుడు నా కాలు పట్టుకున్నది అంతా ఉత్తుతేనా? ఇప్పుడు అవసరమైతే మళ్ళీ పట్టుకోరన్నమాట, నేను వెళ్ళిపోతాను. అయ్యో అల్లుడు గారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకుంటానండి, దయచేసి లోపలికి రండి. ఆటోడికి 100 రూపాయలు ఇచ్చి పంపించేయండి. మీరు ఎక్కినప్పుడు ఇవ్వలేదు అల్లుడు గారు. అంటే 100 రూపాయలు కూడా ఇవ్వలేనంత పనికిమాలలో ఉన్నానా మీ ఉద్దేశం? బాబు నువ్వు ఆటో వెనక్కి తిప్పమ్మా. ముందు మీరు డబ్బులు ఇస్తే నేను ఎటు తిప్పాలో ఆలోచించుకుంటాను. ఈడికి కూడా నేను అంటే గౌరవం లేకుండా పోయింది, నేను ఇంకో ఆటోలో వెళ్ళిపోతాను. అల్లుడు గారు అల్లుడు గారు, ఆడి మాటలు పట్టించుకుంటారేటండి, నా ఉద్దేశం అది కాదండి. అంటే నీకు ఇంకో దేశం కూడా ఉందా లోపల? 100 రూపాయలు ఇచ్చేస్తాను అల్లుడు గారు, మీరు లోపలికి వెళ్ళండి దయచేసి. 3 సంవత్సరాలు రాకపోయేసరికి మర్యాదలన్నీ మర్చిపోయారు, మర్యాదలు తక్కువైతే వదిలేదే లేదు. ఎలా పడుతున్నారండి బాబు వీడితోనే? ఒరే నీకు పుణ్యం ఉంటది, ఏమనకరా బాబు, ఈ 1 తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ విన్నాడంటే ఆటో ఎక్కిపోతాను అంటాడు. కూర్చోండి అల్లుడు గారు, మంచినీళ్ళు తీసుకొస్తాను. అల్లుడు ఎందుకు వచ్చాడు? కూతురు ఎందుకు వచ్చింది? కొంబ ముంచడానికి వచ్చింది. కూతురు ఎందుకు వచ్చింది? కొంబ ముంచడానికి వచ్చింది. అల్లుడు ఆకులు నాకడానికి వచ్చాడా? ఆడంత ఖచ్చితంగా ఇంటి ముందుకు వచ్చి 2 సార్లు అన్నాడంటే మీ ప్లానింగే కదా ఇది. ఎంత అవమానం జరిగిన తర్వాత ఇంట్లో 1 నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఏమే పదే. అయ్యో అల్లుడు గారు, నేనేం చెప్పలేదండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. 1 నిమిషం ఆగండి అల్లుడు గారు, అల్లుడు గారు. ఒరే ఎదవల్లారా, భోగి మంట అనుకుని వచ్చి మా ఇంట్లో మంట పెట్టారు కదరా మీ జిమ్మడా. ఒరే మామ, పోయిన్లో లాస్ట్ ఉండలేదో మార్చేద్దాంరా, ఏదో తేడా కొట్టేటట్లు ఉన్నాయి. ఆడింట్లో టైం కల్లుడు వస్తే మనం ఎట్ చేస్తాం రా, మన దగ్గర కాపీరైట్స్ ఉన్నాయి, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. లెట్స్ కంటిన్యూ ద పోయమ్. భోగి మంట పోయిలా కర్రా, ఇచ్చిన అమ్మ పుణ్యం ఇవ్వలేని పాపం, భోగి కిలాకడే జిమ్ జాంప గడే. అల్లుడు ఎందుకు వచ్చి ఊరంతా తగలబెట్టే మీకు భోగి మంట ఎందుకురా? సాంప్రదాయాలు చెడిపోకుండా చూసుకుంటున్నాను నాన్నగారు. సరే సరే, డబ్లెట్ ఇవ్వను గాని ఇంట్లో పాత దొక్కలు 2 ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. మహాప్రసాదం. ఆడింటికి ఎందుకురా బాబు, ఆడ వినాయక చవితికి 5 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు అగ్గిపొల కూడా ఇవ్వడాడు. ఇప్పటికి 3 వీధులు తిరిగా 30 రూపాయలు కూడా రాలేదు. ఆడింటికి వద్దు ఈడింటికి వద్దు అనుకుంటే కర్రలు కొంటావరా? ఒరే మధు, కర్రలు కొండవేందుకురా, కొట్టేస్తే పోలే. ఆ జ్ఞానానందం కాలేజీలో పేపర్ కొట్టేసిన దగ్గర నుంచి దొంగనే కొడుకులు తయారయ్యారు కదరా. మేము దొంగలమే, నువ్వు గైదు దొంగవే, చిన్నపిల్లడి మేడలో చేయి దొప్పేసి నువ్వే చెప్పాలి మాకు. ఓహో ఆ రూట్ లో వచ్చారా? మనం ఏ రూట్లో వెళ్ళినా చెందరాదు, కానీ మన దందా ఎక్కడి నుంచి మొదలు పెడదో చూడండి.
ఒరే అటు చూడండిరా మన వన్య మాస్టర్ కొత్తగా కట్టేస్తున్న ఇళ్ళకి కొత్త స్లాబ్ వేయించినట్టున్నాడు. ఈ రోజు రాత్రి వెళ్ళి ఆ కర్రలు ఎత్తుకొచ్చేద్దాం. గోడలు బంగారంలో మెరిసిపోతున్నాయా మరి? ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసుకుని దిగిపోలే. రే ఈ స్లాబ్ డెక్కింగ్ ని రేపు మన భోగి మంటకు బుకింగ్ చేసేయాలి. మంచి ఐడియారా. ఒరే బల్లి నేను మహేష్ గడ పనిలో ఉంటాం, నువ్వు బుడతగాడు. ఈదిలో చిన్న అగ్గిపల్ల కనిపించడం వదలకుండా గోన్ సంచులు వేసుకుని వచ్చేయండి. ఎంత పని జరిగిపోయిందిరా నాన్న, ఘోరం జరిగిపోయింది బాబాయ్. నా సన్ సైడ్ సైడ్ అయిపోయిందిరా నాన్న. ఆడేట్రా గట్టి మీద కూర్చొని గోలెట్టేస్తున్నాడు. పదరా కొంచెం వెళ్ళి కూలింగ్ చేద్దాం. సార్ అక్కడ కాలనీ కుర్రాళ్ళు అందరూ సరదాగా భోగి మంటేస్తే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు సార్? రండి సరదాగా చలికాసుకుందరు గాని. ఆ సన్ సైడ్ సైడ్ అయిపోయి నేనే ఎడుతుంటే వచ్చి చలికాసుకోలే. అంత ధైర్యం ఎవరు చేశారు సార్? ఎవరన్నా నాన్న బ్యావర్స్కి వెళ్ళి వాళ్ళు కాలు పడిపోను వాళ్ళు చేయి పడిపోను నా సన్ సైడ్ మీద చేసిన సంకలేకపోతాడు నాన్న. ఊర్లో మనల్ని తిట్టనోడు ఎవడరా? అయినా మనకేటయిందేటి? ఉక్కు మనుషులు రా, ఐరన్ మ్యాన్స్ ఆఫ్ విజయనగరం. సార్ చేపలు ఇట్టారు కదా, రండి సార్ సరదాగా. నానా ఈ మంటలో కర్రలన్నీ నా సన్ సైడ్ లాగా ఉన్నాయి. ఊరుకోండి సార్, ఈ ప్రపంచంలో బోల్డ్ అని కర్రలు ఉన్నాయి. మీ కర్రలు పోయాయి కాబట్టి మీకు ఏ కర్ర చూసినా అలాగే అనిపిస్తుంది. నా జీలకర్రలు అది. లేదురా నాన్న, అవి ఎందుకో నా కర్రలాగా ఉన్నాయి. సార్ మనుషులు పోలని మనుషులు ఉన్నప్పుడు కర్రలు పోలని కర్రలు ఉండమంటారా? అది నిజమేరా నాన్న. వీడు ఎలాగొని బట్టే ఇన్ని రోజులు మన ఇంటి ఎదురుగా సస్టైన్ అవ్వగలుగుతున్నాం. రే నీ ఇంటికి వెళ్ళి నలిగెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని వస్తాను, మీరు కూడా వెళ్ళి వచ్చేయండి. ఊర్లో ఉన్న అన్ని మంటలకు రౌండ్ వేసుకుని వచ్చేద్దాం. అమ్మా నలుగురు రెడీయా? నాకు పని ఉంది, ఇంకో గంటకు పెడతాను. ఇంకో గంట అయితే ఊర్లో ఉన్న మంటలన్నీ అయిపోతాయి, తొందరగా వచ్చి పెట్టే. అంత కంగారు ఎందుకురా, పెడతానని చెప్పాను కదా. కార్తీక మాసం వస్తే నీ అవసరం కాబట్టి అంత చల్ల లేపి నన్ను చిత్రహింసలు పెడతావు. మేము ఎంజాయ్ చేసే పండగకి 4 గంటే గంట 6 గంటవా? అలా అరవకురా బాబు, వస్తా నాగు. కమాన్ మమ్మీ, నువ్వు ఈ నలిగిట్టి నన్ను రుద్దితే నల్లకిస్మిస్ పండులాగా ఉన్న నేను తెల్లకోవ రంగులోకి వచ్చేయాలి. ఎక్కువ మాట్లాడావు అనుకో, ఈ నలుగులోనే బ్లీచింగ్ పౌడర్ కలిపేస్తాను. వద్దులే బాబు, వచ్చి రుద్దు చాలు. అమ్మా అమ్మా ఏంట్రా నాది, నీ పోలికే నాన్న పోలికే? మీ నాన్నగారి పోలికేరా? మరి నేనేటి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాను. నిన్ను బూటిచ్చు తన్నేవాళ్ళు లేక అలాగ మాట్లాడుతున్నావు. భోగి రోజు ఎందుకు నాన్నగారు అలా మండిపోతారు? వచ్చి నలుగు పెట్టించుకోండి. అమ్మో సైడ్ అవ్వకపోతే నాకు సిరిగిపోయేలాగా ఉంది. అమ్మా నేను స్నానంకి వెళ్ళొస్తాను, నువ్వు కొత్త బట్టలకు పసుపు బొట్టలు పెట్టి దేవుడు చూపించి రెడీ గుంచు. విజయనగరంలో నీకన్నా అంతగాడు లేడరా, కాలి కింద దిష్టి చొక్క పెట్టుకుంటే బెటర్. అమ్మా నేను బయటికి వెళ్ళి చూస్తాను, ఎరా అందరు రెడీయా? అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. నలుగు స్నానం అంటే అలాగే ఉంటది మరి, చూసావా కలర్ ఎంత ఏడా తెలియట్లేదే. ఇంకా ముందు మీద ఇంకొంచెం నలగైపో, కుళ్ళురా నీకు. సరే సరే బలు తీయండి. ఒరే ఒరే మా పక్కింటోడు ఆడి ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ ఇక్కడ నీళ్ళు కాకపెట్టేలాగా ఉన్నాడు, ఆ తెప్పాలన్నీ తీయమనండి. ఆ ఆటో మీద అన్ని లగేజ్ ఉన్నాయి. పండక్కి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారా? వీళ్ళు ఎవరింటికి వస్తున్నారా? గానీ ఆడికి ప్యాకెటే. ఈ సెంటు వాసన ఎక్కడో పీల్చండి రా. దిగుతున్నాను బాగారు. దిగుమరి దొక్కముక్కలాగా చూసారా విజయనగరం? బాంద్ 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 నిరామరే దిగ. వీళ్ళంతా వచ్చారేట్రా? ఎవరు ఇల్లు? మా చుట్టాలే. మీ ఇల్లు మొత్తం కలిపిన అంత లగేజ్ ఉండదు కదరా. ఒరే ఆ చెయ్యి ఎందుకు? అయ్యో బాబు ఈ ముసలాడు కూడా వచ్చాడు. అంత భయపడుతున్నావేట్రా? వాళ్ళు భయాన్నే భయపెట్టేసారు రకాలరా బాబు. మధు ఎలా ఉన్నావురా? అంకుల్ బాగున్నాను అంకుల్. అంకుల్ ఏట్రా అంకుల్, మనం చెప్పాను కదా పెదనాన్న అవుతున్నానే. అదే అదే బాగున్నాను పెదనాన్న. మీరేంటి ఇలా వచ్చారు, ఎవరైనా చుట్టాలి ఇంటికా? అయ్యి బాబా కామెడీ చేస్తున్నాడు. విన్నావా అన్ని మీ నాన్న పోలికలేరా, ఈ ఊర్లో మాకు ఇంకెవరు ఉన్నారా చుట్టాలి? మీరే కదా, మీ ఇంటికి వచ్చాం. మా ఇంటికా? మా వైజాగ్ లో ఏ ఒమికార్న్ పాప్కార్న్ ఏదో వచ్చింది కదా, దాని వల్ల పండగ లేదు పబ్బమో లేదు, అందుకే మీ ఊరు వచ్చాం. ఒక్క నిమిషం ఆగండి.
నాన్నగారు నాన్నగారు ఏరా ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు పండక్కి మొన్న పెళ్ళిలో కలిసి చుట్టాలందరినీ పిలిచారు మీరు అంత మందిని పిలిచి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయరా మనకి వాళ్ళు వస్తే వాళ్ళు భోజనాలు ఎట్టద్దు ఇప్పుడు ఎట్టాలి ఏం మాట్లాడుతున్నావురా ఆ నీలంబరి వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చారు కొంప ముంచారు కదరా ఆళ్ళెవరు పిలిచారు అంటే మన పెళ్లిలో మాట వరసకి పండుగ రండి వదిన అని చెప్పానండి ఏం మాట వరసే బాబు వాళ్ళు వచ్చారండి ఇప్పుడు మనకు కొరస అయిపోద్ది ఒరే నిజంగానే వచ్చారు వాళ్ళు కావాలంటే వచ్చి చూడండి నాన్నగారు కోడి పందెం కోసం తెప్పించాను అనియా అరగడం కొంచెం కష్టమేమో అదే అరిగిపోద్ది రెండు రౌండ్లు అటు ఇటు నడిచిడివే రెండోది నా కూర్చోండి ఇదే మా వైజాగ్ అనుకో లోపల రాగానే చల్లని కొడిని చేతిలో ఎడతారు ఒరే మధు కూల్ డ్రింక్ అంటారా పక్కొట్లో నుంచి కొంచెం తీసుకొచ్చారా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి తీసుకుని రారా బాగోదు మరదలా స్వీట్ ఏమైనా ఉందా ఇట్లోనే ఒరే స్వీట్ అంటారా వెళ్ళి తీసుకుని రారా పండగ ఊళ్ళకి ఎంజాయ్ చేద్దాం అంటే వీళ్ళకి ఎంత పనుండి అయ్యాను అచ్చచ్చే చెల్లమ్మా నేను స్వీట్ తిన్నాను హాట్ ఏమైనా ఉంటే తీసుకురా ఒరే హాట్ అంటరా బయటకి వెళ్ళి మిక్సర్ పట్టుకున్నారా ఇక వెళ్ళి ఇవ్వాలి బాగా మెక్కి ఆ ఊరికి చెక్కి మన ఒరే మనవాడా అరే ముసలాడా ఇంకోసారి నువ్వు మాట్లాడవంటే అరిసెలు కుక్కేస్తానరా నీ నోట్లని అది కాదురా పెద్ద చెరువుకి తీసుకెళ్తావేమో అని తీసుకెళ్ళి అక్కడే ముంచేస్తాను నేను అమ్మాయిలు పొద్దు పొద్దున మొదలెట్టారా అయ్యి బాబాయ్ తమ్ముడు నువ్వు మంచి అదృష్టవంతుడురా ఏ అన్నయ్యా మరదలు వంటలు ఎర్ర తీసేస్తుంది జంతికలు గొప్ప కొలువున్నాయి ఏమని ఎలామరే ఈ జంతికలు తిన్నావా నేను అరిసెలు తింటున్నాను అన్నయ్య గారు బా జంతి తింటావా కోడి కోసం కడుపు ఖాళీ గుంజుకుంటాను బాబారు ఒకేసారి గుమ్మేద్దాం కాదు మొక్క తీసుకోకూడదు సరే ఇలాగ ఇవ్వబావా బాంద్ 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 చెయ్యక చెయ్యక మా అమ్మ పిండి వంటలు చేస్తే అట్లా మళ్ళీ పిండి పిండి చేస్తున్నారు కదరా ఒక్కటైనా ఉంటుండ్రా నాకు ఎల్లి చుట్టాలతో మంచి అడావడ కొన్నట్టుంది ఏం అడావడరా బాబు దొరికిందల్లా దంచుకెళ్ళిపోతున్నారు పెద్ద రోత ఈ వయసులో జంతికులు నవ్వులుతున్నాడంటే గ్రేటరా నువ్వు దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా నవ్వులేస్తాడు ఏదేమైనా ముసలితో మాట్లాడితే బోల్డ్ అనే విషయాలు తెలుపుతాయిరా మాట్లాడి చూస్తానండి ఒరే 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 అంత ధైర్యం మాత్రం చేయకరా నీకు దండం పెడతాను ఏరా ఏమైందిరా ఆడు క్వశ్చన్లకు నువ్వు చచ్చిపోతారా బాబు క్వశ్చన్లా ఏం క్వశ్చన్లు అడుగుతాడు విజయనగరం ఎలా ఉందని అడుగుతాడు అంతే కదరా మన విజయనగరం మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎలారా ఎరా మధు మీ ఫ్రెండా అవును పెద్ద నాన్నగారు అది జుట్టేటరా జైంట్ వీల్ లాగా ఉంది కొత్త ఫ్యాషన్ పెద్ద నాన్నగారు ఏడు నా మాట అండే ఈ రోజు ఈ పని ఫినిష్ నమస్కారం దాదగారు ఇది విజయనగరమేనా ఇక్కడే లోకలే మనం మా ఓడి ఫ్రెండువా మీ ఓడి నేను బాగా క్లోజ్ ఓహో విజయనగరం బానే ఉందా బాగపోతే మీరు వస్తారేటండి బానే ఉంది పెద్ద చెరువు ఉందా తీసేసారా పెద్ద చెరువును తీసేయడమేటండి పెద్ద చెరువును తీసేస్తే పుట్టగతలు ఉండు అది అలాగే ఉంది ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని మా తాత చేతిలో సచ్చడి కొడుకు కొత్త విషయాలు తెలుసుకుంటావా మా తాతల ఊపులో ఇటు పోపు అయిపోతాడు పెద్ద చెరువు చుట్టూ తిరిగేవారా చాలా పెద్దది కదండి ఎలా తిరిగేవారండి బాబు విజయనగరం బానే ఉందా ఇప్పుడే కదా అడిగాడు మళ్ళీ అడుగుతున్నాడు నిన్నరా విజయనగరం బానే ఉందా ఫస్ట్ క్లాస్ ఉంది తాతగారు పెద్ద చెరువు ఉందా తీసేసారా అవును తాతగారు విజయనగరం నుంచి పెద్ద చెరువు తీసేస్తే పుట్టగతులు ఉండవండి అది అలాగే ఉంది ఓహో ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని సూపర్ మ్యాన్ ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని ఏరా మనవాడా ఏడుస్తున్నావు పెద్ద చెరువు తీసేసారా ఏంటి అది కాదురా బాబోయ్ నీకు దన్నవరా బాబోయ్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఎరా కొత్త విషయాలు తెలుసుకున్నావా ఆ ముసలోడేట్రా పాత టేప్ సెట్ లా ప్లే చేసిందే ప్లే చేస్తున్నాడు మరి అందుకే కదరా ఎల్లో ముందే హిట్ ఇచ్చాను నీకు సరే గానీ పని దానికి టైం అవుతుంది నేను మన వైట్ టైగర్ పట్టుకుని అక్కడికి వచ్చేస్తాను నువ్వు వచ్చి సరేరా
సంక్రాంతి పండుగ సందర్భం బావా గెలిస్తాం బావా నేను ఏం చెప్పాను బావా దొక్క మొక్కలకందని చెప్పలే బాన్ 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 కుయ్యద్దు కుయ్యద్దు అంటే కూసా ఇప్పుడు కనుమ కూర అయిపోతున్నావు పోన్లే మనం గెలిస్తాం కదా నెక్స్ట్ ఇయర్ వరకు మన లైఫ్ వాలిడిటీ పెరిగిపోయింది వీళ్ళందరికి వండి పెట్టాలంటే ఓడిపోయిన కూడా ఒకటే ఏడు సరిపోద్ది దీని బిర్యానీలోకి దాని కర్రీలోకి వేసిడమే మొక్క మామూలు లేదు జీడిపప్పు తిన్నట్టుంది నాన్నగారు నాన్నగారు ఇలా రండి ఏరా నేను వెళ్ళి కామ్గా ఆటో పట్టుకొస్తాను వాళ్ళ నెలగో ఒకలా కన్విన్స్ చేసి పంపించండి సరే సరే నువ్వు వెళ్ళి తీసుకురా చెప్తాను అమ్మయ్యా కడుపులో ఒక కిల్లి తప్ప ఇంకేటి బావా ఇదిగోండి అన్నయ్య గిల్లి ఇంకేంటన్నయ్య సంగతులు పండగ అయిపోయింది భోజనాలు అయిపోయాయి ఇంకేంటైతే అంటారేంటి నాన్నగారు పెద్ద నాన్నగారికి మాయకి ఎన్ని పనులు ఉన్నాయి ఊర్లో వాళ్ళు ఇంకా కూర్చొని ఉండిపోతారా ఏంటి మీరు ఉండమన్నా ఉండరాళ్ళు మీరు ఉండండి నేను ఆడ మాట్లాడి వస్తాను అయ్యి బాబా ఉండరా బాబు నీకు అన్ని కంగారే మాకేం పనులు ఉంటారా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి మీ ఊర్లో ఏదో అడ్మిషన్ పెట్టారట అది చూసుకొని తీరికి వెళ్తాం పెద్ద ప్లాన్ వేసాడు ఈ నెలగానే ఎక్కడి నుంచి పంపించాలి పెద్ద నాన్నగారు ఎగ్జిబిషన్ కి కదా సాయంత్రం అందరికి టికెట్లు తెస్తాను వెళ్ళి చూసి వచ్చేద్దాం చచ్చా ఈ రోజు వద్దరా బాబు పండగ కదా ఫుల్ జనం ఉంటారు రెండు రోజులు ఆగా వెళ్ళాలి తమ్ముడు నువ్వు చెప్పరా రెండు రోజులు ఆగా యారా మనవడ పెద్ద చెరువుకి నన్ను తీసుకెళ్తావా పద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్.